చాలా మందిలో రింకిల్స్ ఫేస్ మీద కనపడవు, కానీ నెక్ మీద కనపడతా ఉంటుంది వాళ్ళకి. సో ఈ నెక్ ఏజింగ్ అనేది దాచుకోవడం కొంచెం కష్టం. మనము తీసుకునే మోస్ట్ ఆఫ్ ద క్రీమ్స్ కానీ ఇలాంటి అంతా కూడా ఫేస్ మీద వాడతాం ఉంటారు. చాలాసార్లు మనం కొంచెం ఎక్స్పెన్సివ్ వాడడం వల్ల నెక్ మీద జనరల్గా వాడం, నెక్ కేర్ తీసుకోం. సో అందుకలే నెక్ అనేది త్వరగా ఏజింగ్ సైన్స్ చూపిస్తుంది, ప్లస్ అది కవర్ చేయడం కూడా కష్టం. ఈ నెక్ ముడతలు తీయడానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఇవి సరిగా పనిచేస్తాయా, తీసుకుంటే ఎంత ఫ్రీక్వెంట్ తీసుకోవాలి? నెక్ ముడతల్లో మనం వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ప్లాటిస్మల్ బ్లాండ్స్ అంటాం. యూజువల్గా ఇది 50s తర్వాత స్టార్ట్ అవుతాయి. ఎల్డర్లీ పీపుల్ చూసినప్పుడు చూస్తే బ్యాండ్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి నెక్ దగ్గర. సో ఈ బ్యాండ్స్ని మనము ఓన్లీ థింగ్ ఫస్ట్ బొటాక్స్తో ట్రీట్ చేయొచ్చు. అది 5 రోజుల్లోనే కానీ మనకు రిజల్ట్ వెంటనే తెలుస్తుంది. లేదంటే నెక్ లిఫ్టింగ్ అనే ఒక చిన్న సర్జికల్ టెక్నిక్ ద్వారా మనం ఈ బ్యాండ్ని క్లియర్ చేయగలుగుతాం. ఇది దీంతో కాకుండా కొంతమందికి ఈ రింకిల్స్ స్టార్ట్ అవుతాయి. చాలామందిలో చాలా రింకిల్స్ ఉంటాయి. రింకిల్స్కి మనకు ఒక 2-3 రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో కూడా. దాంట్లో ఒకటి, మనం సర్జరీ వద్దనుకున్నప్పుడు థ్రెడ్ లిఫ్ట్ అనేది చాలా ఈజీ సేఫ్ ప్రొసీజరు. ఇది ఒక 15-20 నిమిషాల్లో అయిపోతుంది. ఒక 2 డేస్ స్వెల్లింగ్ ఉంటుంది, రిజల్ట్ మానే ఒక 1 ఇయర్ వరకు అట్లా ఉంటుంది. యూజువల్గా 2-3 థ్రెడ్స్ వేసుకుంటే మనకు ఆ రింకిల్స్ పార్ట్ ఇంప్రూవ్ అవుతాయి. అది కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ వచ్చేప్పుడు కొల్లాజిన్ బిల్డింగ్ ఇంజెక్షన్స్, ఈ ఇంజెక్షన్స్ కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్లో ఇచ్చినప్పుడు ఆ ఏరియా అంతా కూడా ఆ రింకిల్స్ తగ్గి హైడ్రేట్ అయ్యి కొంచెం నెక్ నీట్ కనపడతా మొదలు పెడుతుంది. సో ఈ 2 థ్రెడ్స్, ఈ కొల్లాజిన్ బిల్డింగ్ ఇంజెక్షన్స్, కొన్నిసార్లు బొటాక్స్ కాంబినేషన్ కలిపితే ఈ 3 థింగ్స్ కాంబినేషన్లో కొంతమందికి 3 కాంబినేషన్ చేయొచ్చు. సో ఇది చేసినప్పుడు ఆ నెక్ రింకిల్స్ చాలా ఎఫెక్టివ్గా ఆల్మోస్ట్ ఒక 70-80% కవర్ అవుతాయి. బాగా స్కిన్ సాగ్ అయ్యి చాలా ఏజింగ్ ఉన్నప్పుడు మాత్రము ఇవి వర్క్ అవ్వవు. అలాంటప్పుడు మనం సర్జికల్ చాయిస్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎక్కువ శాతం మందికి, 90% మెంబర్స్కి మనం వితౌట్ సర్జరీనే ఈ రకాల ఇప్పుడున్న ఈ టెక్నాలజీస్తోను వీటితో పాటు కొన్ని రకాల ఎనర్జీ బేస్డ్ డివైజెస్ కూడా వాడతాము. హైఫూ లాంటివి ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్, ఇవి కూడా మనం స్కిన్ టైట్నింగ్కి, కొలాజన్ బిల్డ్ చేయడానికి కనుక కాంబినేషన్ వాడినప్పుడు మనకు రిజల్ట్ చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి. సో ఎవరికైనా నెక్ రింకిల్స్ బాధపడుతుంటే, ఏజింగ్ తెలుస్తూ ఉంది నెక్ దగ్గర కనుక మీరు ఇబ్బంది పడుతుంటే, ఒకసారి మా కస్టమర్ కేర్ కానీ ఆర్ మీ నియరెస్ట్ డెర్మటాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయితే మీకు ఈ ట్రీట్మెంట్ చాయిసెస్, మీకు ఏది సూట్ అవుతుంది, మీ స్కిన్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం అనేది మీరు ఒకసారి మీ డాక్టర్తో కానీ నిర్ణయం చేసిన తర్వాత సేఫ్గా మీరు ఈ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు.